हेलो मूवी लवर्स नमस्ते। तमिल सूपर स्टार इलय दलपति विजय इंका स्टार डायरेक्टर लोकेश कनगराज कांबिनेशन लो वस्तुन्न चित्रम लियो ई सिनेमा रिलीज मुंदे भारी वसूलुलनु अड्वांस बुकिंग रूप में राबड़ुतुंदि। ई सिनेमानु सेवन स्क्रीन स्टूडियोस बैनर पै ललित कुमार इंका जगदीश पलनिस्वामी निर्मिंचारु। दसरा पंडुग कानुकगा रिलीज अयेंदुकु ई सिनेमा मुस्ताबवुतोंदि। ఇప్పుడు ఈ లియో సినిమా కథ సోషల్ మీడియాలో లీక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ ఏంటంటే, లియో సినిమాలో సూపర్ స్టార్ విజయ్ ముంబైలో ఒక గ్యాంగ్స్టర్ తనకంటూ ఓ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. జీవించడానికి అవసరమైన డబ్బు కోసం గ్యాంగ్స్టర్ గా మారిన లియోకు ఎదురైన సంఘటనలు ఏమిటి, మాఫియా సామ్రాజ్యంలో లియో ఎలాంటి వసూళ్లను ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే లియో సినిమా కథట. లియో చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఇంకా డ్రామా అలాగే ఎమోషన్స్ తో కూడిన సినిమా అట. దీన్ని అదే రేంజ్ లో లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్నాడట. విక్రమ్ తర్వాత అతనికి ఫుల్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే ఈ సినిమాని టాప్ క్లాస్ మేకింగ్ తో నెక్స్ట్ లెవెల్ లా అంటే మెస్మరైజ్ చేసే విధంగా రూపొందిస్తున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఈ సినిమా నిడివి 2:30 వరకు ఫిక్స్ చేసినట్లు కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. లియో సినిమా రిలీజ్ కు ఇంకా 30 రోజుల పైగానే ఉంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఇంకా డిమాండ్ కారణంగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. యూకే లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు భారీ రెస్పాన్స్ కూడా లభిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ యూకే లో 96 ప్రదేశాల్లో ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం లియో సినిమాకు సంబంధించిన 206 షోలకు అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు 13,000 టికెట్లు అమ్ముడుపోయాయి. తెలుగు వర్షన్ టికెట్లు 1,300, తమిళ వర్షన్ టికెట్లు 11,500, ఇంకా హిందీ వర్షన్ టికెట్లు 200కు పైగా అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.